చెరువులు నాలాల్లో అక్రమ కట్టడాలను నిలమట్టం చేస్తున్న హైడ్రా మరో బిగ్ టాస్క్ చేపట్టనుంది. హైదరాబాద్లో నాలాలు, ఫుట్పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మొదటగా సిటీలోని రద్దీ ప్రాంతాల్లోని ఫుట్పాత్ ఆక్రమణలు, నాలాల ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలో ఫుట్పాత్, నాలాల ఆక్రమణను పరిశీలించారు. లక్టీ కపూల్ రాజ్భవన్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఓ డ్రైన్ పూర్తిగా కూడుకుపోయి ఉండగా మరో డ్రైన్లో చెత్తా చెదారం పేరుకుపోయి కనిపించింది. దీంతో చాన్నాళ్ల క్రితం నుంచి ఈ పరిస్థితి ఉందనే అంచనాకొచ్చారు రంగనాథ్. నగర వ్యాప్తంగా వరదనీటి ప్రవాహ వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నివేదిక తయారు చేయాలని నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రోడ్ల విస్తరణ, పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టినా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. ఈ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫుట్పాత్ల ఆక్రమణలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్టీ కపూల్ రాజ్భవన్ ప్రాంతాల్లో పర్యటించి నాలాలను పరిశీలించారు. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే వరద పోటెత్తుతోంది. రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. బస్తీలో కాలనీలు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడం. నాలాలు, స్ట్రోమ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని హైడ్రో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నాలాలపై దృష్టి పెట్టారు. నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించి కొత్త నిర్మాణాలను అడ్డుకోగలిగితే వరదల నుంచి హైదరాబాద్లోని సేవ్ చేసినట్లేనని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్లో 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. వీటిల్లో వ్యర్థాలను తొలగించేందుకు ఏటా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ డ్రైన్ల దుస్థితి మాత్రం అలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు పూడికతీత జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల డ్రైన్లు పూర్తిగా పాడైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇతర ప్రాంతాల్లోనూ మైనర్ డ్రైన్లు ఎలా ఉన్నాయనేది పరిశీలించేందుకు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు పూడికతీత పేరిట ఎంత ఖర్చు చేశారు, ఎంత మేర వ్యర్థాలు తొలగించారు అన్నది పరిశీలించే అవకాశం ఉంది. కాగా గతంలో పూడికతీత తీయకుండానే తీసినట్లు చూపి బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు. ఈ విషయంలో పలుమార్లు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదైనప్పటికీ అధికారుల తీరు మారలేదు. అయితే ఇప్పుడు రంగనాథ్ ఎంట్రీతో పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది.